జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏపీ అమూల్ ప్రాజెక్ట్ కింద పాల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఏపీ అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కొత్తపట్నం మండల పరిధిలోని అల్లూరు రైతు భరోసా కేంద్రం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలోని 200 గ్రామాల పరిధిలో 22 మందికి పాల సేకరణ గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. 6201 మంది పాల సహకార సంఘాల సభ్యులుగా చేరారని, వీరిలో 4263 మంది రైతు భరోసా కేంద్రాల ద్వారా పాలు పోస్తున్నారని చెప్పారు. గత నెల 21 నుంచి జిల్లాలో పాలు సేకరిస్తున్నామని, వీరికి 356000 రూపాయలు నగదు కూడా జమ అయిందని తెలిపారు. గతంతో పోలిస్తే ఒక్కొక్కరికి 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చిందని, గరిష్టంగా కొంతమందికి 70 రూపాయల వరకు ఆదాయం వచ్చిందన్నారు. ప్రైవేట్ డైరీ వారి నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలో చేయూత కింద ఆసక్తి ఉన్న మహిళలకు గేదెలను అందిస్తున్నామని, ఈ విధంగా ఇప్పటి వరకు 509 యూనిట్లను గ్రౌండ్ చేశామని తెలిపారు. జిల్లాలో 32,000 లీటర్లు పాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరు గ్రామానికి చెందిన జెట్టి విజిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాగా నాకు గుర్తున్నాయి ఆ ఆలోచన నుంచి. మనం అధికారంలోకి దేవుడు దయవల్ల వచ్చిన తర్వాత మార్కెట్లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలి, కోఆపరేటివ్ సెక్టర్ను బలపరచాలి. ఎప్పుడైతే కోఆపరేటివ్ సెక్టర్ బలపడితేదో అప్పుడు కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది, అక్కచెల్లెమ్మలకి ఇంకా చేతిలో ఆదాయం పెరుగుతుంది. పార్టీ అన్నది చేసుకుంటా ఉన్న అక్కచెల్లెమ్మలకి నిజంగా ముఖంలో ఆనందం సంతోషం కూడా కనిపించే పరిస్థితులు వస్తాయని చెప్పి, ఖచ్చితంగా 4 రూపాయలన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి అనుకుని మేనిఫెస్టోలో కూడా మాట పెట్టడం జరిగింది. అక్క చెల్లెమ్మలకు మనం ఇదొక్కటే తీసుకొని రావడమే కాకుండా ఈ అక్క చెల్లెమ్మలందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఆసరా అని చేయూతకు సంబంధించి, మరి ముఖ్యంగా చేయూత ఇచ్చేటప్పుడు అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా కూపన్స్ ఇచ్చినాం. అక్క చెల్లెమ్మలందరినీ కూడా అమ్మ మీరు ఏమి వ్యాపారం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు? సొసైటీకి సెక్రటరీని ఆర్బీకే లెవెల్లో అపాయింట్ చేశాం సార్. ఎక్కడైనా ఇంకా అవసరం అనుకుంటే ఎక్స్ట్రాగా మిల్క్ కలెక్షన్ సెంటర్ ఉంటే అక్కడ అసిస్టెంట్ సెక్రటరీని కూడా అపాయింట్ చేశాం సార్. ఓవరాల్గా ఇప్పుడు ఈ 6200 మందిలో సార్ 4263 మంది పాలు పోయడం మొదలుపెట్టారు సార్. నవంబర్ 21 తారీఖు నుంచి అమౌంట్ నిన్ననే డిపాజిట్ అయింది సార్, 356677 రూపాయలు. ఈ అమౌంట్ పడినటువంటి ఉమెన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కూడా నాతో ఉన్నారు సార్. తర్వాత ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాం సార్. తమ చెప్పినట్టు ఆ రకంగా అసలు సబ్స్టాన్షియల్గా వాళ్లకు విత్ ది సేమ్ అనిమల్ విత్ ది సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ సడన్గా మనకు ఆదాయం అంత చాలా పెరిగింది సార్. అది తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, తమరు చెప్పినట్టు ఈ చేయూత కింద ఈ 6200 ఇక్కడ పో అమూల్ వాళ్ళు పెట్టిన తర్వాత జగనన్న కేంద్రం అని ఇక్కడ పెట్టిన రోజే వచ్చానన్న, నాకు ఒక్కసారి 50 రూపాయలు వచ్చిందన్న లీటర్కి, 15 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందన్న. చాలా సంతోషంగా ఉందన్న, 33 నుండి ఒకసారి 50 రూపాయలు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉందన్న. ఇలాగా నేను చెప్పాను, చాలామంది పోస్తున్నారన్న, దీనికి చాలా వృద్ధిలోకి వస్తున్నాము. ఇప్పుడే పోసిన వాళ్ళందరికీ పడింది, చాలా బాగుందన్న. ఇప్పుడు మీరు టైంలో పెట్టారు, చాలా వరకు తీసేశారన్న గేదెలను కూడాను. ఈ చాకరీ చేసి చేసి మనకి మద్దతు ధర లేకపోయేసరికి అంతా తీసేశారన్న, ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము. చాలా బాగుందన్న ఇప్పుడు చేసుకోవటం. నాకు అమ్మఒడి కూడా పడిందన్న, మీరు పాదయాత్రలో చెప్పిన దానికన్నా కూడా ఎక్స్ట్రానే చేస్తున్నారన్నా.